కొత్తగా ఇంకొక అంశాన్ని కూడా ప్రధానంగా కూడా మనం చూసుకోవచ్చు. ఏంది ఇది, నిన్న గోడ మీద పిలి పులి అనేది ఒకసారి చూడడం. అసలే చలికాలం, పొగమంచు కంపుకున్న పొద్దున బద్ధకంగా నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ ఇంటి బయటకు వచ్చి చూస్తే పిట్టగూడ మీద పెద్ద పులి. 6 అడుగుల దూరంలోనే నోరు తెరిచి ఎదురు పడితే ఏమనిపిస్తుంది? గుండె జారి గుప్పిట్లో వచ్చేస్తుంది కదా. యూపీలోని ఫిల్బిత్ జిల్లా ఆత్కోనా గ్రామస్తులకు ఇలాంటి ఒళ్ళు జలధరించే అనుభవం ఎదురైంది. అటవి ప్రాంతం నుంచి రాత్రి వేళ వచ్చిన ఓ పిలి అక్కడ గురుద్వార గోడపైన నిద్రపోయింది. పొద్దున్నే ఒళ్ళు విరుచుకుంటూ కనిపించడంతో గ్రామస్తులంతా హడలిపోయారు. గంటలు గడిచినా 100 మంది వచ్చి అది గోడపై నుంచి కదలలేదు. శీతల గాలుల మధ్య లేత ఎండలకు మురిసిపోయినట్లుగా అక్కడే ఉండిపోయింది. చివరకు అటవీ అధికారులు పులిని వలలో బంధించి అక్కడి నుంచి తరలించారు అంటూ కూడా చూడొచ్చు. ఇగో ఇది ఆ పులి. పులి ఒక దాదాపుగా 2000 మంది 2000 మంది ఉంటారు. మీరు ఏమైనా వేసుకోరు అనుకున్నది మంచిగా హాయిగా నిద్రపోయింది. నన్ను అయితే ఏం చేయలేరు, నేను ఏంది కేసీఆర్ లెక్క, నేను అరే నన్ను ఏం చేయలేరు అబ్బాయి, నన్ను ఏం చేయలేరు అన్నట్టు హాయిగా నిద్రపోయింది. ఇప్పుడు మన సార్ కూడా హాయి ఉన్నారు, రమ్మని చెప్పుర్రు బాయ్ కేసీఆర్ నేడు ఉన్నాడు. రైట్, ఇది పరిస్థితి. ఇక మళ్ళీ పత్రిక చూసుకుందాం, భజన పత్రిక. ఏందట, 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. 5 గ్యారంటీ 6 గ్యారంటీలు కదా. ఆరు గ్యారంటీలు మరి వీళ్ళు 5 అని రాసిర్రు ఏంది అంటే ఇంకో గ్యారంటీ ఇవ్వమేంది. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 పేజీలు 5 నిమిషాలలో పూర్తి చేయొచ్చు. రేషన్ ఆధార్ కార్డ్ జిరాక్స్లకు ఆర్జీ జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెలవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లు ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల దరఖాస్తుల స్వీకరణ. 4800 మంది సిబ్బంది, 6000 మంది వాలంటీర్లు, దరఖాస్తుల ఆధారంగా డేటా, తదితర మార్గాలు. 6000 మంది వాలంటీర్లు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయాయి. ఇక మొత్తానికి రేపటి నుండి అట ఐదు గ్యారంటీలు. మరి ఇంకొక గ్యారంటీ ఎడబోయిందో మరి నాకైతే తెలుస్తుంది. 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు కదా స్వామి. 6 గ్యారంటీలు మాలచ్చి బస్సు ఉచితం అనుకున్నారు. అయ్యయ్యో మీకు తెలియదేమో, 6 గ్యారంటీ అసలుదే. అలా 500 ఉంటే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఏ గ్యారంటీని తీసేసారు మీరు? 5 గ్యారంటీలకు అయితే ఒకే దరఖాస్తు చేసుకోమన్నట, ఇంకో దానికి ఇంకొక దరఖాస్తు అట. చూద్దాం వీళ్ళ దరఖాస్తులు ఏందో. అలా సవాల్ వచ్చే ప్రశ్నలు, కోచి అనుమానాలు ఉన్నాయి. ఆ కోచి అనుమానాలను ఎవరు చేస్తాడు, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.